నమస్కారం కృష్ణారావు. నమస్కారం. 2024 నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము. గత కొన్ని ఎపిసోడ్స్లో ఐవీఆర్ టాక్స్ ద్వారా చాలా మంచి విషయాలను మనం చర్చించామని యూట్యూబ్ ఫాలోవర్స్, తర్వాత మన శ్రేయోభిలాషులు అందరూ చెప్పి దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడమని చెప్పి అనేక ప్రశంసలు ఇవ్వడం జరిగింది. సో అట్లాగే మనము మన యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి, మన అభిమానులకి అందరికీను 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరంలో ఈ ఫస్ట్ ఈ అంటే 31 డిసెంబర్కి ఎండ్ అయినటువంటి వారాంతానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకుందాం. తప్పకుండా. అంతర్జాతీయంగా మనము గత కొద్ది వారాలుగా మనం డిస్కస్ చేసుకున్నట్టు 2023 సంవత్సరం చాలా మిశ్రమ ఫలితాల మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ, రాజకీయంగా కానీ, లేకపోతే స్పర్ధలు అంటే రష్యా ఉక్రెయిన్ వారు, లేకపోతే ఇప్పుడు మిగిలిన మిడిల్ ఈస్ట్లో వచ్చిన విభేదాలు కానీ, లేకపోతే భారతదేశం పాకిస్తాన్ మధ్య వచ్చినటువంటి ఈ చిన్న చిన్న వీటి మీదను ఒక విధమైనటువంటి మీమాంస చర్చ జరిగి ప్రపంచంలో మొత్తం అందరూ ఒక విధమైనటువంటి ప్రశాంతతను తీసుకురావడానికి అన్ని దేశాల రాజకీయ నాయకులు దీన్ని ప్రతిష్ఠించారు. సో దాని మీద ఈ 2024 ఏంటంటే చాలా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అనేది చాలా ముఖ్యంగా అందరినీ ప్రభావితం చేసింది. అట్లాగే ఇంటర్నేషనల్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరిగి మళ్ళీ తగ్గుముఖం పెట్టడం, ఇదంతా ఈ విధంగా చూస్తుంటే మనకి అసలు అంతర్జాతీయంగా పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే యుద్ధం యొక్క భయోత్పాదకాలు మనకి ఎక్కువ కనిపించకుండా ఉండి, మరి ఇప్పుడు భారతదేశంలో కూడాను ఎలక్షన్స్ రాబోతున్నాయి, అమెరికాలో ముఖ్యంగా అధ్యక్షుని ఎన్నికలు ఉంటున్నాయి. సో వీటి ప్రభావం 2024 ఏ విధంగా ఉంటుంది అనుకునేది క్లుప్తంగా ఒకసారి చర్చిస్తాను. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐవీఆర్ టాక్స్ కింద ప్రతి వారం అంతర్జాతీయ, జాతీయ, లోకల్ స్థానిక అంశాలపైన చర్చిస్తూ లక్ష్మణ్ గారితో చాలా అంశాలపైన నా వ్యూ పాయింట్స్ను పంచుకుంటూ ఉన్నాను. లక్ష్మణ్ గారు మెన్షన్ చేసినట్టు 2024 అంతర్జాతీయంగా ఎట్లా ఉండబోతున్నది, ఏ రకమైనటువంటి ఫోర్సెస్ వర్క్ చేయొచ్చు, ఫోర్సెస్ వలన యుద్ధం పెరిగే అవకాశం ఉందా, శాంతి వాతావరణం నెలకొంటుందా, జియో పొలిటికల్ ఈ భౌగోళికమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఏ రకంగా ఉండబోతుంది, ఈ అంశాల గురించి బ్రాడ్గా ఒక వ్యూ తీసుకుందాం. 23, 24 ఏదైనా కానీ ఏ సంవత్సరంలో ఏది కూడా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యేటటువంటి సమస్య ఉండదు, పరిష్కారం ఉండదు, కంటిన్యూస్ ఫ్లో 23, 24లోకి ఫ్లో అయిపోయింది. 23లో రెండు మేజర్ కాన్ఫ్లిక్ట్స్ మనం చూసాం. ఒకటి యుక్రెయిన్ యుద్ధం, రెండోది పాలస్తీనాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగినటువంటి యుద్ధం. ముందు యుక్రెయిన్ యుద్ధానికి వద్దాం. అసలు అది అవసరమా, రియల్గా అవాయిడబుల్ వార్ అంటూ ఏదైనా ఉందంటే అది యుక్రెయిన్ యుద్ధం. ఎందుకనంటే వెస్టర్న్ కంట్రీస్, ప్రధానంగా అమెరికా చెప్పిన మాటలు తప్పింది. ఎప్పుడైతే రష్యా డిసింటెగ్రేట్ అయ్యి గోర్బచోవ్ టైంలో రష్యన్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి చాలా దేశాలు స్వతంత్రం అయిపోయినారో అప్పుడే రష్యా ఒక పెద్ద ఇష్యూను లేవదీసింది. మరి నాటో పెట్టింది దేనికి, నాటో అనేటటువంటిది వెస్టర్న్ యూరప్లో యూరప్ దేశాల యొక్క సమూహం అమెరికాతో పాటు రష్యాను కంటైన్ చేయడానికి, రష్యాను, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ను. మరి మా ఇన్ఫ్లుయెన్సే తగ్గిపోయింది, మా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళందరూ స్వతంత్రం అవుతున్నారు, ఈ నాటో యొక్క అవసరం ఏమున్నది, లేదు లేదు దీనిని మేము పక్కకు విస్తరించాం, మీకు దగ్గరగా ఉన్న దేశాలకు విస్తరించమని చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగా వరుసగా పైన ఐ థింక్ 4-5 దేశాలను నాటోలో కలుపుకున్నాయి, యుక్రెయిన్ కూడా కలుపుకోవటానికి రెడీ అయినాయి, యూరోపియన్ యూనియన్లో కూడా వాటిని మెంబర్స్గా చేసుకున్నారు. ఇది యుక్రెయిన్ కలుపుకోవటం అంటే మన బ్యాక్యార్డ్లోకి వచ్చి నా మిలిటరీ స్థావరం పెడతాను, నువ్వేం మాట్లాడాకన్నట్టు ఉంటుంది, రష్యా ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది.
అందుకని విధి లేని పరిస్థితుల్లోనే పుటిన్ యుక్రెయిన్ మీద యుద్ధం చేశాడు, కానీ కావాలని చేసిన యుద్ధం అయితే కాదు ఇది. రెండోది, యుక్రెయిన్లో కూడా రష్యన్ స్పీకింగ్ ఏరియా కొంత ఉంది. అక్కడ వాళ్ళు మాట్లాడేది రష్యను, కల్చర్ రష్యను, బట్ యుక్రెయిన్లో భాగం, వాళ్ళు కాస్త డిస్క్రిమినేట్ అవుతున్నారు. సో ఆ ఏరియాను కలుపుకోవాలనేది కూడా ఒక ప్రధానమైనటువంటి పాయింట్. దీనిని సరైన హామీ రష్యాకు ఇచ్చి అమెరికా గనక ముందుకు పోయిండి ఉంటే అసలు ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు. అమెరికా లీడర్షిప్పు, సిఐఏ వీళ్ళ సంకుచితమైన ఆలోచన ఏంటి అంటే, రష్యాను దెబ్బగొట్టి వీకెండ్ చేస్తే మనకు ప్రపంచంలో ఇంకెవరు పోటీ ఉంటారు. అఫ్కోర్స్ చైనా ఎదురు ఉందనుకో, చైనా రష్యాలో ఒకదాన్ని తీసేసినట్టు అవుతుంది అనేది వాళ్ళ భావన. బట్ ఇక్కడ వాళ్ళు చేసిన రెండు పెద్ద తప్పిదాలు, ఈజీగా గెలుస్తాం అనుకున్నారు, గెలవలేదు. రెండోది, యుక్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఏదో పెద్ద ప్రజాస్వామిక విలువలకు కట్టుబడినటువంటి వ్యవస్థ అయితే కాదు. వాడు జెలెన్స్కీ వాళ్ళు జస్ట్ లైక్ దట్ వచ్చారు, ఆటోక్రాటిక్కి వాళ్ళు కూడా పంపింగ్ ఇన్ మనీ, ఇష్టం వచ్చినంత డబ్బులు ఈ వార కోసంగా మొత్తం యూరప్, అమెరికా కలిసి పంపించేసి ఆయుధాలను సరఫరా చేసినా కానీ యుక్రెయిన్ గెలవలేకపోతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దాన్ని కరప్షన్లోకి దించేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా రోజులు జరిగింది, రష్యా సక్సెస్ఫుల్గా తాను తీసుకున్న ఏరియాను కంట్రోల్ చేసుకోగలిగింది. మొన్న స్ప్రింగ్లో, లాస్ట్ స్ప్రింగ్లో కౌంటర్ ఎఫెన్సివ్ ఉంటుంది, గెలిచిపోతుంది యుక్రెయిన్ అంటూ ఓఎంఐ వెస్టర్న్ మ్యాగజైన్స్, ఎకానమిస్టులు ఇవి ఏవేవేవో రాసేశారు. ఏమీ జరగలేదు, కౌంటర్ ఎఫెన్సివ్ ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు యుక్రెయిన్ ఎక్స్పోజ్ అయింది, యుక్రెయిన్తో పాటు వెస్టర్న్ యూరప్ ఎక్స్పోజ్ అయిపోయింది, అమెరికా కూడా ఎక్స్పోజ్ అయింది. అమెరికాలో కూడా ఈ వాదన ఒకటి బయలుదేరింది, అసలు ఈ యుక్రెయిన్ వారు మనకు అవసరమా? కాదు. ఎందుకు రెండు రకాలు ఆలోచిస్తున్నారా? నో చెప్పేటటువంటి వాడు. రష్యా వీకన్ అయ్యి చైనా ఫోల్డ్లోకి పోతే న్యూట్రల్గా ఉండే ఇంకో దేశం కూడా చైనాతో కలిసిపోతుంది కదా, అది అమెరికాకంత మంచిది కాదు కదా, దాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేసే విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అనే వాదన ప్రధానంగా రిపబ్లికన్స్తో ఒకటి మొదలైంది. సో రేపు డొనాల్డ్ ట్రంప్ కనుక గెలిచాడనంటే తప్పకుండా ఇది ఆ వారిని ఆపేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కాంగ్రెస్లో అడ్డుపడుతున్నారు రిపబ్లికన్స్. ఒక రకంగా రష్యా సర్వైవ్ కావటం, ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి సక్సెస్ఫుల్గా బయటికి రావటం అనేటటువంటిది ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకంటే అమెరికా రష్యా కొలాప్స్ అయిన తర్వాత 1990 ప్రాంతంలో ఇది యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది. అమెరికా డామినేషన్, మొత్తం అంతా అమెరికా డామినేషన్. దానివల్ల ఇరాక్ వార్ జరిగింది, లిబియాలో వాడే గడాఫీని లేపేశారు, ఇవన్నీ మామూలుగా అయితే జరుగుండేవి కాదు, బైపోలార్ వరల్డ్ అయి ఉంటే. అటువంటి ఈ యూనిపోలార్ వరల్డ్ ఈరోజు క్రమంగా మల్టీపోలార్ వరల్డ్గా టర్న్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. చాలా రీజనబుల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఇతర దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇండియా ఒకటి, చైనా ఎదురుగా ఉంటూనే ఉంది, రష్యా ఒక మేజర్ నేషన్, టర్కీ కూడా ఇట్స్ ఎమర్జింగ్ యాజ్ ఏ ఇంపార్టెంట్ నేషన్, గల్ఫ్ నేషన్స్ బికాస్ వాళ్ళకి డబ్బులు కూడా చాలా బాగా ఉన్నాయి కదా వాళ్ళకి అదేవి. సౌత్ ఆఫ్రికా ఒకటి వాచ్ చేయాల్సింది, బ్రెజిల్ ఒకటి ఉంది. ఇట్లా మల్టీపోలార్ వరల్డ్ అయితే చిన్న దేశాలకు కొంత వాళ్ళకు కొంత వాయిస్ ఉంటుంది అనేటటువంటిది ఇది. సో ఈ రష్యా గనక దీంట్లో ఇప్పుడున్న ఈ సక్సెస్ను కనుక మెయింటైన్ చేయగలిగితే, స్లోగా అమెరికా వాళ్ళు చేసిన పని తప్పనేది ఒప్పుకోక తప్పదు. రష్యా గెలవటంతో రష్యా స్ట్రెంగ్తన్ అవుతుంది, రష్యా చైనా రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. డిఫరెంట్ రీజన్స్లో వెస్టర్న్ యూరప్ కూడా స్లోగా అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి పోవచ్చు. ఎందుకంటే ఈ మిస్అడ్వెంచర్ అంతా వెస్ట్ కాదు, ఇది అమెరికన్ మిస్అడ్వెంచర్. దీనికి అంత ఇష్టంగా జర్మనీ, ఫ్రాన్సు దీంట్లో పాల్గొనలేదు, అయిష్టంగానే పాల్గొన్నాయి. సో ఆ రిఫ్ట్ ఒకటి వేయడం అయితే యూరప్ ఒక సపరేట్ బ్లాక్గా విత్ ఎన్ ఇండిపెండెంట్ థింకింగ్ ఎమర్జ్ కావచ్చు. ఇంత మటుకు అమెరికన్ వ్యూ పాయింట్తో వెస్టర్న్ యూరప్ కూడా పోతూ ఉన్నది, అది జరగకపోవచ్చు. సో ఈ రకంగా మల్టీపోలార్ వరల్డ్ ఏర్పడటానికి ఈ వార్ తప్పకుండా దోహదం చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇండియా విషయం వరకు చాలా చాలా గొప్ప, ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ ప్రతివాడు మోడీ గారికి రియల్గా ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పాలి. అంత క్రైసిస్లో గట్టిగా నిలబడి రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవటం అనేది భారత ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచింది, రెండు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా స్థిరపరిచింది. ఈ అమెరికా శాంక్షన్స్కు భయపడిపోయి రష్యన్ ఆయిల్ మనం కనుక ఇంపోర్ట్ చేయకుండా
కేవలం ఈ గల్ఫ్ ఆయిల్ మీద వీటి మీద ఆధారపడి ఉంటే తప్పకుండా ఆయిల్ ప్రైసెస్ $120 $130 పర్ బ్యారెల్ వెళ్ళిపోయి ఉండేవి. ఇండియన్ ఎకానమీ అఫ్కోర్స్ పూర్తిగా నాశనం అయి ఉండేది, వరల్డ్ ఎకానమీ కూడా నో ఎక్సెప్షన్. మనం ఇంపోర్ట్ చేసుకోవటం, వీడు వెస్టర్న్ యూరప్లో డబల్ స్టాండర్డ్స్ చూడు, వాడైతే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవట, ఇండియాకు వచ్చి రిఫైన్ అయింది అయితే తీసుకుంటాడ. సో ఆ రకంగా వాళ్ళు కూడా కొంతవరకు సేవ్ చేశారు, లేకపోతే హిట్ అయి ఉండేవి. దాని ఈ మధ్యలో కాస్త వెనుజులా మీద రిస్ట్రిక్షన్స్ అవి తీసేయడంతో ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి. సో అదొక పెద్ద పెద్ద మేజర్ అచీవ్మెంట్ ఈ 1-2 ఇయర్స్లో మోడీ గారి గ్రేటెస్ట్ అచీవ్మెంట్లో అది ఒకటి చెప్పుకోవచ్చు. ఇది ప్రధానమైన ఒక కాన్ఫ్లిక్ట్. ఇక రెండోది ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. ఇది సరే ఎప్పటి నుంచో ఉన్నది, 1948 నుంచి ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పటి నుంచి చాలా హోస్టైల్ ఎన్విరాన్మెంట్లో ఫామ్ అయినటువంటి దేశం ఇజ్రాయెల్. రెండు, స్ట్రాటజిక్గా ఇజ్రాయెల్ను కాపాడుకోవటం మనకు అవసరము అని వెస్టర్న్ కంట్రీస్ అమెరికా ఆలోచించాయి కాబట్టి ఇజ్రాయెల్ సర్వైవ్ అయింది, లేకపోతే సర్వైవ్ అయి ఉండేది కాదు. దాంట్లో ఏమి డౌట్ లేదు, అమెరికా ట్రమెండస్ ఫండింగ్ చేసింది. బట్ రెండోది వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, డైనమిక్ పీపుల్. సో బ్రహ్మాండమైన ఎకానమీని అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోబోయినారు. ఎట్లా, రిసోర్సెస్ లేని దేశంలో, రిసోర్సెస్ ఉన్న దేశంలో అయితే అది వేరే విషయం. ఏమున్నాయి వాళ్ళకి రిసోర్సెస్? ఏమీ లేవు, ఖనిజాలు లేవు పెద్దగా, వాటర్ లేదు, వాటర్ డెసర్ట్ ఏరియా. బట్ స్టిల్ ఒక థ్రైవింగ్ టెక్నికల్ ఎకానమీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. సరే, చుట్టూ ఉన్నాయి అరబ్ నేషన్స్ ఎప్పుడు దీన్ని కొట్టేయాలని చూస్తూ ఉంటే, సరే 67 వార్, అది ఒక టర్న్ పాయింట్. వాట్ దే కాల్ ఎస్ బ్లిచ్ క్రీక్, ఒక్కరోజు రాత్రి పోయి వీళ్ళ ఎయిర్పోర్ట్స్ అన్ని ధ్వంసం చేసేసారు. ఇక ఆమె వీళ్ళ ఒక ఎయిర్లైన్, ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా ఫ్లై చేసే అవకాశం లేదు. సో మొత్తం స్కైస్ అన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసి అటు గోలాన్ హైట్స్, సెనాయ్ డెజర్ట్, ఇటు ఈజిప్ట్ సైడ్, వీటినన్నింటినీ ఆక్రమించేసింది. సరే, ఆ పైన కొంత ఈ పాలస్తీనియన్స్ అక్కడ ఉండటం ఇది జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు, ఇది చాలా చాలా హేయమైన చర్య. ఎవరో ఒకరు అన్నట్టు గాజా స్ట్రిప్లో పీస్ఫుల్గా ఉండి డెవలప్ చేసుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫ్యూచర్ వాళ్ళకు ఉండేది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంతసేపటికి ఇజ్రాయెల్ను ధ్వంసం చేద్దామనే ఉద్దేశంతో అక్టోబర్ 7 చేసినటువంటి ఆ దుశ్చర్య దీనికి దారితీసింది. ఈరోజు అది జరుగుతుంది. కానీ ఎప్పటికైనా ఇక్కడ 2 నేషన్ థియరీ అవసరం. ఎవరం కాదని లేవు, పాలస్తీనియన్స్ అక్కడ ఉన్నారు, ఎక్కడికి పోలేరు, తీసేయలేవు వాళ్ళను. ఒక పీస్ఫుల్ సొల్యూషన్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ ఇజ్రాయలీసీ పాలస్తీనియన్స్ మీద మధ్య లేకపోతే మాత్రం ఇది ప్రపంచంలో పర్మనెంట్ ఫ్లాష్ పాయింట్గా ఉండిపోయే అవకాశం ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లాష్ పాయింట్గా ఉండిపోతుంది. ఎప్పటికైనా కానీ ప్రపంచ శాంతికి ఇది భంగం కలిగించేదిగా ఉంటుంది. ఇక మూడో ఫ్లాష్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఏం జరగలేదు సంవత్సరం 2023లో, బట్ ఊరికే థ్రెట్స్ అయితే ఉన్నాయి. తైవాన్ మాదే అని చైనా చెప్పటం, ఇది అన్నిటికన్నా పెద్ద మేజర్ ఫ్లాష్ పాయింట్ కావచ్చు ఫ్యూచర్లో. ఇండియాకు కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు దీని మీద. తైవాన్ సరే, అది ఒక పెద్ద హిస్టరీ. మండో అసలు యాక్చువల్గా కమ్యూనిస్ట్ చైనా కాదు, ఇది నేషనలిస్ట్ చైనా. వాడు చాంగేషేక్ అనేవాడు రూల్ చేస్తూ ఉండేవాడు. ఆ పైన మావు చేసి కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చి లాంగ్ మార్చ్ చేసి ఇది చేసి వాడిని నెట్టేశాడు అక్కడి నుంచి. ఆ షాంఘై చేతితో వచ్చినటువంటి ఆ చైనీస్ అందరూ ఈ ఫార్మోసా ఐలాండ్ అనేవాళ్ళు, అప్పట్లో దీన్ని తైవాన్ ఫార్మోసా ఐలాండ్, ఈ ఫార్మోసా ఐలాండ్లో ఉన్నారు. ఇప్పుడు చైనాకు వీళ్ళకి అసలు సంబంధమే లేదు, చైనా కమ్యూనిస్టు, వీళ్ళ డెమోక్రసీ సిస్టమ్సే డిఫరెంట్. వీళ్ళదే లిబరల్ వెస్టర్న్ క్యాపిటలిజం, వాళ్ళదా కమ్యూనిజం. సో ఇప్పుడు వాడు తీసుకుంటానన్నా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడం కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. సో ఒక 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 డివిజన్ వచ్చింది, ఆ డివిజన్ ఎప్పటి నుంచో వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ 50-60 ఇయర్స్. ఇప్పుడు అదంతా తీసేసి నేను తీసేసుకుంటా ఉంటాం, అర్థం లేని మాట. బట్ చైనా ఏది మాట్లాడినా అర్థం లేకుండానే మాట్లాడుతుంది. లడక్ అంతా మాది, అరుణాచల్ ప్రదేశం తమాది, టిబెట్ని యాసిటీస్గా కబ్జా చేసింది. సో ఎప్పటికైనా దాని మీద చాలా ఫర్మ్గా ఉన్నట్టు ఉన్నారు చైనీస్. అమెరికా కూడా ఇంత మటుకు ఫర్మ్గా ఉంది, ఎంత ఫర్మ్గా ఉంటుందనేది తెలియదు. అమెరికా గట్టిగా ఉంటే మాత్రం ఇది డెఫినెట్గా వరల్డ్ వార్కు దారితీసేటువంటి పరిస్థితులు తప్పకుండా అక్కడ ఉండొచ్చు. అందులో ఇదంతా సౌత్ చైనా సీ, మ్యారిటైము, వాటిని ప్రొటెక్షను, సో చాలా వాటితో ఉన్నది, వాచ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండింటికన్నా ఇది మోర్ సెంట్రల్ మేజర్ కాన్ఫ్లిక్ట్ జోన్గా నేను పరిగణిస్తాను ఫ్యూచర్.
సో 2024లో మనకి ఈ తైవాన్ ఇష్యూ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అవుతుందని మనం 24లో కావచ్చు 28లో కావచ్చు బట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు మనం జాతీయ అంశాలకు వస్తే ఇటీవలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అట్లాగే ఈ అస్సాం గవర్నమెంట్కి ఉల్ఫా ఉగ్రవాదులకి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది అండర్స్టాండింగ్ సైన్ చేశారని అంటాం. అసలు ఈ నార్త్ ఈస్ట్లో ఈ ఇన్సర్జెన్సీ అనేది ఎలా వచ్చింది, దాన్ని ఈ అగ్రిమెంట్ వలన మనము ఇప్పుడు అంతర్జాతీయంగా మనం అనుకున్నాం, మనం లోకల్గా మనకు వచ్చే వీటిని కూడాను మనం ఇటీవల మనం చూస్తే ఆల్మోస్ట్ అందరూ భయభ్రాంతులైపోయి స్కూల్స్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ చేయడము చాలా మటుకు అశాంతత అభద్రత ఉంది. సో ఇది దీని మీద ఈ అగ్రిమెంట్ వలన మనకి ఏమైనా శాంతియుత పరిస్థితులు రాగలవా, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ట్యాకిల్ చేసింది చేయబోతుంది అనే దాని మీద కొంచెం వివరణ. నార్త్ ఈస్ట్ ఇది 7 sisters అంటారు, అక్కడ 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక చిన్న అబౌట్ ఐ థింక్ 20 kilometers స్ట్రెచ్ ఉన్న ఆ చికెన్ స్నెక్ ఏరియా ద్వారా అది మనకు కనెక్ట్ అయి ఉంది. మిగిలినంతా బంగ్లాదేశ్ కింద ఏరియా యాక్సెసిబిలిటీ మెయిన్ ల్యాండ్ ఇండియా కొద్దిగా దూరంగా ఉన్నది, అదొక పాయింట్. రెండవది మొదటి నుంచి కూడా దీనికి ఒక సపరేట్ ఐడెంటిటీ, కల్చరు వాళ్ళల్లోనే ట్రెమెండస్ డైవర్సిటీ ఉంది, అది యాక్సెప్ట్ చేయాలి. అక్కడ ఇక్కడికి మొఘల్స్ వెళ్ళారు, ఒక మొఘల్ రూల్లో అంతకుముందు కూడా హిందూ రాజులు ఉండేవాళ్ళు, అహోమ్ డైనాస్టీ ఇవి ఉన్నటువంటి ప్రదేశం, దాంట్లో ఏమీ ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ మొఘల్స్ అస్సాం కాంకర్ చేయలేకపోయినారు, అంత స్ట్రాంగ్గా ఫైట్ ఇచ్చారు అక్కడ. బట్ ఇక్కడ ఇంటర్నల్గా వాళ్ళకు వాళ్ళకే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఒకతడ మేము ఆ నుంచి పోతూ ఉంటే పోయినాం ఆ ఏరియా అంతా, అస్సాం అరుణాచల్ ప్రదేశ్, మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ వాడు అస్సాం వాడిని ఎక్స్ప్లాయిటర్ కింద పరిగణిస్తాడు, అస్సాం వాడు బంగాలీ వాడిని ఎక్స్ప్లాయిటర్ కింద పరిగణిస్తారు. అటువంటి స్ట్రాంగ్ యాటిట్యూడ్స్ లోకల్ పీపుల్లో ఉన్నాయి. దానికి తోడు ఈ అస్సాంలోనే ఒక ఏరియాలో బోడోస్ అని వీళ్ళు సపరేట్ ట్రైబల్స్ ఉన్నారు, అదొకటి. ఈ అస్సాం వేరే విషయం, అస్సాము సపరేట్ కావాలి అనేది, ఐ మీన్ అస్సాంలో ఇదంతా మొదలైంది బేసిక్గా 1971 కదా, అది బంగ్లాదేశ్ వార్ తర్వాత. బంగ్లాదేశ్ వార్ తర్వాత ట్రెమెండస్గా రెఫ్యూజీస్ వచ్చేసారు, చాలామంది అక్కడ సెటిల్ అయిపోయినారు, బోత్ హిందూ ముస్లిం. దాంతో లోకల్గా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, వాళ్ళు భూములు తీసేసుకోవటం, దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పటి నుంచి విరగొడుకుంటూ ఉన్నాయి. సో దానిని వాళ్ళను బయటికి పంపించాలని అస్సామీస్ ఫర్ అస్సామీసు బెంగాలీస్ను తరిమేయాలని ఒక పెద్ద స్టూడెంట్ ఎజిటేషనే నడిచింది. స్టూడెంట్ ఎజిటేషన్ నడవటమే కాదు, వాళ్ళు ఆ పైన పవర్లోకి కూడా వచ్చారు, నాడు మహాసాని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. దానికి డిస్టింక్ట్గా ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేది మేము సపరేట్ అయిపోతాం, మిలిటెంట్గా చేస్తామని చెప్పి 1990 ప్రాంతాల్లో మొదలైంది. చాలా కృత్యాలు చేశారు, చాలామందిని చంపేశారు, కొంతకాలం పాపులర్గా ఉంది. చాలా తర్వాత ఆ పైన అప్పుడు ఆయన ఉండేవాడు పార్థ సారథి అని, అక్కడ డిప్యూటీ కమిషనర్ ఒకటి ఉండేవాడు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సీట్ కింద బాంబు పెట్టి చంపేశారు అప్పుడు, హీ వాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇది చాలా చాలా నడిచింది. ఇప్పుడు ఒకటి ఏందని అంటే స్లోగా వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయినారు, ఇది బాగా డబ్బులు గుంజటం, ఎక్స్టార్షన్స్, కిల్లింగ్స్తో ప్రజల నుంచి సపోర్ట్ పోయింది. ప్రజల నుంచి సపోర్ట్ పోతే రైట్ టైం వాళ్ళలో ఒక ఫ్యాక్షన్ ముందుకు వచ్చింది, మిగిలిన ఫ్యాక్షన్ కూడా ఐ థింక్ స్లోగా తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఈ అస్సాం ఐడెంటిటీ బేస్డ్గానే గవర్నమెంట్ అక్కడ జరుగుతున్నది, హిందూ అస్సాం ఐడెంటిటీ అనేది ఒక స్ట్రాంగ్గా వచ్చేసింది, అందుకనే బీజేపీ గెలవగలిగింది, లేకపోతే గెలిచుండేది కదా. అక్కడ ఉన్న అస్సాం ఐడెంటిటీ నాన్ హిందూ అస్సాం ఐడెంటిటీ అంటే బీజేపీకి అసలు ఛాన్సే ఉండేది కాదు. అస్సాం హిందూ ఐడెంటిటీ స్ట్రాంగ్ అయింది కాబట్టి, వాళ్ళే రూల్ చేస్తున్నారు కాబట్టి స్లోగా ఇది పీటర్ అవుట్ కావచ్చు. బట్ బోడో ల్యాండ్ ఒకటి ఉంది, అదొకటి సపరేట్, వాళ్ళు ట్రైబల్స్ ప్లెయిన్ ఏరియాలో ఉండే ట్రైబల్స్, వాళ్ళందరి పేర్లు బ్రహ్మ అని ఉంటుంది చివరి ఎండ్లో వాళ్ళ, అదొకటి ఫ్లాష్ పాయింట్. సరే ఇంకా మణిపూరు, నాగాల్యాండు, మిజోరాము, ఇటన్నిటిలో కూడా యూ హ్యావ్ అంటే అక్కడ ఇంకో ప్రాబ్లం కూడా
రిలిజియన్ ప్రాబ్లం. అంతా ఏరియాస్ అని క్రిస్టియానిటీ ఉంది. హిందూయిజం ఎప్పుడు పోలేదు అక్కడికి. పోకముందే డైరెక్ట్లీ ఫ్రమ్ ప్యాగనిజం టు క్రిస్టియానిటీకి వెళ్ళిపోయినారు అక్కడ. సో అదొకటి సమస్య. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో కొత్తల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ లెటర్లో నెహ్రూ గారిని వాంట్ చేశాడు. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. అసలు ఇది మనలో పార్ట్ కావటమే ఓ సర్ప్రైజ్. దీన్ని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయకపోతే ప్రాబ్లం అవుతాయని. లాంగ్ రన్లో నాట్ జస్ట్ అస్సాం ప్రాబ్లం, నార్త్ ఈస్ట్ ప్రాబ్లం. ఒకటి మనం ఎప్పటికైనా ఇదొకటి స్ట్రాంగ్గా యాక్సెప్ట్ చేయాలి. ఇండియా అనేది కల్చరల్ సపరేట్ ఐడెంటిటీస్ ఉన్న చాలా సమూహాల సముదాయం. సో ఫెడరల్ స్ట్రక్చర్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ లోకలీ ఇస్తూ మనం పోకపోతే ఈ కాన్ఫ్లిక్ట్స్ మళ్ళా మళ్ళా వస్తూనే ఉంటాయి. మీకు ఇక్కడ రాలేదా, తెలంగాణ ఆంధ్ర అయింది ఒకటే లాంగ్వేజ్, అయినా కానీ ఎంత ఇది నడిచింది. రాయలసీమ ఆంధ్ర మధ్య ఎంత టెన్షన్ ఉంది. నథింగ్ జరగలేదు బట్ లక్లీ. బట్ దీన్ని బట్టి అది మనం సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ను ఐడెంటిటీస్ను అకామిడేట్ చేసుకునే విధంగా మనం పరిపాలనలు ముందుకు తీసుకుపోకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సరే, ఇప్పుడు స్థానికంగా ఉండే అంశాల్లో జాతీయ అంశాలని ముచ్చటించుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మనకి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కింద అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వాళ్ళు యాజ్ అన్ ఎలక్షన్ మేనిఫెస్టో ఈ 6 తిలోదక ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఏదైనా హామీలు ఇవ్వడంతో ఉచిత బస్సు ప్రయాణాలు అలాగే రేషన్ కార్డులు ఒక్కొక్కరిని ఎంత చెప్పి ప్రజా దర్బార్ కింద పెట్టి అనేక లక్షల మంది అర్జీలు ఇవ్వడం పెట్టారు. ఇంకా టైం ఉంది. ఈ దీంట్లో ఎవరి కావాల్సిన వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దీన్ని ఏ విధంగా పరిష్కరించగలరు దీని మొత్తం అంతాను? ఓకే, ముందు దీన్ని మాట్లాడదాం, దెన్ వీ గో టు ఆంధ్ర. ఒకటి మనకు సామెత ఉంది కదా, నిండు బండికి తట్టెడు ప్యాడే ఎక్కువని. అది సరిగ్గా తొలగటానికి రెడీగా ఉంది, ఒకపడి వేస్తే కింద పడిపోతుంది. ఈరోజు తెలంగాణ పరిస్థితి కానీ ఆంధ్ర పరిస్థితి కానీ అది ఉన్న ఫైనాన్సెస్ అన్నీ ఖాళీ చేశారు, ఇష్టం వచ్చినట్టు పనిచేశారు, కరప్షన్ ఫెసిలిటేట్ చేసేటటువంటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. ఖజానా ఖాళీ ఖజానాలను ఇప్పుడు ఇక్కడేమో ఈ గవర్నమెంట్కి అప్పగించారు, రేపు మరి ఆయన వస్తాడో ఇంకోళ్ళు వస్తే వాళ్ళకి అప్పగిస్తాడో చూడాలి. దీని నుంచి ఈ హామీలను ముందుకు తీసుకుపోవటం జస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఈ గవర్నమెంట్ ఎక్స్పోజ్ కావటం అనేది చాలా చాలా త్వరగా అవుతుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే పాపులిసానికి కూడా ఒక లిమిట్ ఉంది. పాపులిసానికి నీకు లిమిట్ ఎవరికి ఇస్తారు? బడ్జెట్కి ఇస్తుంది. డబ్బు లేకపోతే ఏం పాపులేషన్ చేసి ఏం మాత్రం ఏం చేయగలుగుతాం? ఇంకా ఈ అర్జీల విషయం అంటారా, అర్జీలు ఇస్తూ ఉంటారు జనాలు. ఇన్ఫ్యాక్ట్ నెల్లూరు జిల్లాలో శంకరన్ గారనే ఆయన కలెక్టర్ ఉండేవాడు, నీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు 60s లో 67 ఆ ప్రాంతాల్లో చాలా పాపులర్ కలెక్టర్. ఆయనకు అర్జీలు ఇవ్వటానికి ఓ ఎమ్మ బారులు తీరేవాళ్ళు. ఓ జోక్ కూడా ఉండేది ఆ ప్రాంతంలో. నెల్లూరు జిల్లా చాలా పెద్ద జిల్లా, పైన ప్రకాశం జిల్లా కూడా ఏర్పాటుకు ముందు మాటింది. ఫార్దెస్ట్ పాయింట్ దర్శి దొనకొండ కూడా ఉండేవి దాంట్లో పాయింట్గా, ఆల్మోస్ట్ ఆల్ 220 కిలోమీటర్స్ దూరం. అప్పుడు కార్లు గీళ్ళు లేవు కదా, ఏసీ లేదు, కారు లేదు, జీపే. ఈయన పాపం జీపేసుకొని కష్టపడి ఆ దర్శి గెస్ట్ హౌస్కు చేరి బాత్రూమ్ పోతుంటే అక్కడ 10-20 మందో 40 మందో నిలబడి ఉండేవాళ్ళ సార్ అర్జి. సో ఇది ఉంది. ఈరోజు ఇక్కడ ఈ అర్జీ వేళ చూస్తున్నా కానీ భయం వేస్తున్నది. ఒక రకంగా పార్ట్ ఆఫ్ ఇట్ పాత ప్రభుత్వం రెస్పాన్సిబుల్. ఎంత వాళ్ళు ఎక్స్క్లూసివ్గా ఉండిపోయినారంటే ప్రజలతో కనెక్ట్ కాలేకపోయినారు, దాంతో ఇవి బాగా వచ్చాయి. బట్ ఏమున్నాయి అర్జీలు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్స్టిట్యూషన్తో ఒక గర్ల్ను వాళ్ళు టీవీ ఛానల్ వాడు ఇంటర్వ్యూ చేశారు. ఆ క్యూలో నిలబడి ఉంటే ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. ఏమా ఇక్కడ ఉన్నామంటే అవును మాకు స్కాలర్షిప్ శాంక్షన్ కాలేదు,
స్కాలర్షిప్ శాంక్షన్ కాలేదు కాబట్టి ఫీజు అట్లీస్ట్ పార్ట్గా నేను కట్టమని మేనేజ్మెంట్ అడుగుతుంది, ఎందుకంటే జీతాలకు డబ్బులు లేవని అది చెప్పడానికి వచ్చామని. అది తీరుతుందా? నాకు తెలిసి తీరదు. ఎందుకంటే స్కాలర్షిప్లు ఇవ్వాలంటే వీళ్ళకి బడ్జెట్ ఉండాలి, బడ్జెట్ లేదు. అందువల్ల ఈ ప్రాబ్లం ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తూ ఉన్నది. సో ఇవన్నీ బుట్ట దాఖలు అయ్యేటటువంటి అర్జీలే కానీ వాటికి ఏవి పరిష్కారం ఉన్నటువంటి అర్జీలు ఏమి కాదు. అట్లాగే పెన్షన్ పెంచమని అడుగుతారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో దీన్ని సిస్టమేటిక్గా 4 విధాలుగా విభజించారు. అప్పుడు బాగుండేది, దాని రివ్యూ బాగుండేది, అట్లీస్ట్ ఫలితం ఎట్లా ఉన్నా కానీ. 1, వ్యక్తిగత ఆర్థిక రిక్వెస్ట్ అర్జీ. వ్యక్తిగత ఆర్థికం కాని రిక్వెస్ట్, సామాజిక కమ్యూనిటీ పరంగా ఫైనాన్షియల్ రిక్వెస్ట్, సామాజికంగా కమ్యూనిటీ పరంగా నాన్ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ అని. ఈ ఎక్కువ అన్నీ కూడా ఇండివిజువల్ ఫైనాన్షియల్ నీడ్సే ఉంటాయి, వ్యక్తిగత ఆర్థికమైన అర్జీలు. వాడు పెన్షన్ పెంచమని వస్తాడు, లేకపోతే నాకు ఇది ఇవ్వమని వస్తాడు, అది ఇవ్వమని వస్తాడు, రేషన్ కార్డు ఇవ్వమని వస్తాడు, ఏది చేయాలన్నా కానీ దానికి బడ్జెట్ కావాలి. సో అందుకని ఈ అర్జీలు తీసుకోవటం కానీ వాటికి డిస్పోజల్ ఉండకపోవచ్చువి. నాన్ ఫైనాన్షియల్ ఇండివిజువల్ నీడ్స్ను అడ్రస్ చేయొచ్చు కానీ సిస్టమ్ రెస్పాండ్ కాదు. నాన్ ఫైనాన్షియల్ ఇండివిజువల్ నీడ్స్ మోస్ట్లీ ల్యాండ్ రిలేటెడ్ ఉంటాయి. ల్యాండ్ రిలేటెడ్ అన్నీ ఏవో ఒక కాంప్లికేషన్లు ఉంటాయి. కాంప్లికేషన్లు ఈ రెవెన్యూ వాళ్ళే క్రియేట్ చేస్తారు. అది కాలేదంటాడు, మ్యూటేషన్ కాలేదంటాడు, రిజిస్ట్రేషన్ కాలేదంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, తిప్పుతూ ఉంటాడు. విత్ ది బెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్స్ పనిచేసినా కానీ సిస్టమ్ రెస్పాండ్ కావడం చాలా కష్టం. ఇక కమ్యూనిటీ ఫైనాన్షియల్ భర్యాల దొడ్డు అడుగుతాడు, అగైన్ నీకు డబ్బులు ఉంటే కానీ ఇవ్వలేవు గ్రామంలో. నాన్ ఫైనాన్షియల్ కమ్యూనిటీ నీడ్స్ కొంతవరకు అడ్రస్ చేయొచ్చు. కాబట్టి నేను ఇంత దీనిని హైప్ ఇచ్చి, ఐ మీన్ వచ్చినంత వరకు దానిని అడ్రస్ చేయటం బాగానే ఉంటుంది. కావాలని తెచ్చుకొని చేసుకుంటూ ఉంటే పొలిటికల్గా ఇది బ్యాక్లాష్ చాలా దెబ్బ కొడుతుంది. అది వీళ్ళు గమనిస్తున్నట్లేదు ఈ ప్రభుత్వం. అది 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 అయితే అంత లెవెల్లో నువ్వు ఆస్పిరేషన్స్ని రైస్ చేస్తే నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు, అన్పాపులర్ లీడర్ అయిపోతావు. అది ఐ థింక్ దానికి బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళు అనవసరంగా. దీనికి ఎక్కువ హైప్ ఇచ్చి ఏదో నార్మల్ రొటీన్లో వచ్చిన అర్జీని నువ్వు పరిష్కరించడం ఒకటి, అర్జీలు రా తీసుకురా తీసుకురా అని నువ్వు పెద్ద మేళా పెడితే దెన్ అది చాలా పొలిటికల్గా దెబ్బతీస్తుంది. సరే, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, గత 8 వారాలుగా మనం చూడటంలో లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఆయన విడుదల చేయడము, అట్లాగే ఈయన వరాహయాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడము, ఇవన్నీ అనేక అంశాలు మనం చూసాం ప్రభావితమైన అంశాలు. కానీ ఈ మధ్య మీరు రీసెంట్గా ట్వీట్ చేసినట్టు చూస్తే తెలుగుదేశం యొక్క వాళ్ళ యొక్క ప్రాధాన్యత వాళ్ళ బలం ఎక్కువైంది కాబట్టి చూడబోతుంటే మీరు ట్వీట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని ప్రాధాన్యత తగ్గించి ఆయన ఒక పక్కకి పెట్టేటటువంటి ఒక చిన్న అంశంగా కనబడుతోంది, గోచరం అవుతోంది. అది అందరికీ తెలిసిన విషయమే. దీని మీద మీరు అసలు స్పందించిన తీరు అది ఏ విధంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? జన సైనికులది అనేది ఉంటుంది కొంచెం వివరిస్తే బాగుంటుంది. బేసిక్గా ఇది నేను అనుకోలేదు, మామూలుగా థాట్ వచ్చింది, ఒక చిన్న ట్వీట్ పెట్టాను. నెక్స్ట్ డే కల్లా చాలా వైరల్ అయిపోయింది. బేసిక్గా ఐ థింక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తుంటారు, అంటే అక్కడ లోకల్ కాన్ఫ్లిక్ట్లో ఏది ఎవరికి అనుకూలంగా వస్తే అది వాడు వైరల్ చేసుకుంటూ ఉంటాడు, దీన్ని వాళ్ళు వైరల్ చేసినట్టున్నారు. బట్ దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా పెట్టాను నేను మామూలుగా. ఎసే జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టి నా మైండ్లో ఉన్నాం. అంటే నేను కానీ చాలామంది కానీ ఆంధ్రాలో ఒక పెద్ద లోకల్ డిమాండ్ అనొచ్చు, ఒక పాపులర్ అర్జున్నది, ఈ రెండూ కాకుండా ఒక మూడో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుందనే దాంట్లో సంశయమే లేదు. అది జనరల్ పబ్లిక్ ఫీలింగ్. ఇటు ఇది ఒక కుల కుటుంబ వారసత్వ రాజకీయం, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం కూడా సేమ్ కుల కుటుంబ వారసత్వ రాజకీయం. ఈ రెండింటికి మధ్య ఒక మూడో ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం వస్తే తప్పకుండా ఆంధ్ర ప్రజలు ఆదరించుండేవాళ్ళు. అది తీసుకొచ్చేటటువంటి గొప్ప అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు పోగొట్టుకున్నాడనేది నా భావన. దాంట్లో ఎట్లా పోగొట్టుకున్నాడు?
ఫస్ట్ థింగ్, బీజేపీ చాలా క్లియర్గా ఉంది ఇష్యూలో. ఆ మూడో ప్రత్యామ్నాయం కోసమే ట్రై చేయాలని ఇతని కోసం చాలా వేచి చాలా పేషెంట్గా ఇతనే వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. మేము వాళ్ళు గెలిపించిన వెంటనే మీతో ఉంటానని వెళ్ళాడు. కానీ ఆ పైన రెస్పాన్స్ ఇవ్వలేదు. అది కొంత సరిగ్గా లేదు, ఎబ్బెట్టుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా సంవత్సరం క్రితం వాజ్పేయి గారి బర్త్డేకు విజయవాడలో మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసి నన్ను రమ్మన్నారు మాట్లాడటానికి వెళ్ళా. జనసేన వాళ్ళ మనతోనే ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలుస్తామని పిలిచారు. ఎవరిని పంపించారు? డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షనరీస్ని పంపించారు. కావాలేదు, కొంత ఇన్సల్టింగ్గా కూడా ఉండింది బీజేపీకి. మరి బీజేపీ దీన్ని ముందుకు తీసుకుపోవాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని వాళ్ళు చేశారు. ఆయనకున్న కాస్త కరిస్మా, పాపులారిటీ వీళ్ళ ఆర్గనైజేషన్ని బట్టి ఓ మూడో ప్రత్యామ్నాయం వచ్చి ఉంటే తప్పకుండా రాష్ట్రంలో హంగ్ వచ్చి ఉండేది. హంగ్ ఆయనకు ఆ ఇండివిజువల్గా కూడా ఆయనకు మంచి ఊపునిచ్చి ఉండేది. అన్ఫార్చునేట్, అది వదిలేశాడు. వదిలేసిన అంత త్వరగా రెస్పాండ్ అయ్యి టీడీపీకి తన చెయ్యి ఇచ్చుండొచ్చా? ఇంకొంత బెట్టుగా ఉండున్నా బార్గెనింగ్ బాగుండుండేది. ముందే కాడి పడేసి, ఇది మూడో ప్రత్యామ్నాయం కాడి, నేను వాళ్ళతో ఉండిపోతానని ముందుకు పోయి ఆ యువగలం దాంట్లో దీంట్లో పాల్గొన్న తర్వాత ఈయనకంటూ ఉన్న ప్రాధాన్యం తగ్గిపోయినట్టే కదా. బేసిక్గా జగన్ కళ్యాణ్ గారి మీద యాంటీ సెంటిమెంట్ ట్రెమెండస్గా ఉంది. అది ఎక్కడనో ఒక చోట కాన్సన్ట్రేట్గా అవడానికి చూస్తూ ఉంది. ఈయన ఒక పోల్గా ఉండుంటే కొంత ఇటు కాన్సన్ట్రేట్ అయ్యి ఉండేది, దాని రిజల్ట్ హంగుండు ఉండేది. ఇతను ఎప్పుడైతే వాళ్ళ సైడ్ వెళ్ళిపోయినారో అది పెద్ద ఆర్గనైజేషను, ఆయన స్టేచర్ కూడా చాలా పెద్ద స్టేచర్ చంద్రబాబు నాయుడు గారి. సో ఇప్పుడు తెలుగుదేశం బలపడింది, ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంటు ఓటు తెలుగుదేశానికి వెళ్ళిపోతుంది, జనసేనకు రావట్లేదు. బీజేపీ సరే, ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్, సరైనటువంటి నాయకత్వం లేకపోవటం, ఆర్గనైజేషన్గా అంత ఇది లేకపోవటం, మోర్ ఇంపార్టెంట్లీ అన్నిటి మించి యెల్లో మీడియా చేసిన దుష్ప్రచారం, ఏదో వాళ్ళు చేయలేదు ఇది అని దాన్ని విపరీత లెవెల్కు తీసుకుపోయినారు. ఎందుకంటే వాళ్లకు తెలుగుదేశాన్ని నిలబెట్టడం అనేది యెల్లో మీడియాకు, యెల్లో మేధావులకు అది వాళ్ళ రాజకీయ ఆర్థిక వాణిజ్య అవసరం. అది ఉంటేనే ఇవన్నీ నెక్కుంటూ వస్తాయి. సో ఈ ప్రాసెస్లో తెలుగుదేశం బలపడింది, జనసేన వీకన్ అయిపోయింది. రేపు బార్గెన్ అయినా కానీ పెద్దగా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్ చూస్తూ ఉంటే కొంత ఆ ఇనిషియేటివ్ ఈయన చేతి నుంచి వెళ్ళిపోయిందనేది అది ఆ ట్వీట్ యొక్క బ్యాక్గ్రౌండ్, దాన్ని చేసింది. చూద్దాం, ఐ మీన్ మంచి అవకాశాన్ని దాన్ని వదిలేశారు. మళ్ళా అటువంటి అవకాశం రావడం కష్టం. ఈ రెండు ఒకళ్ళు ఒకళ్ళు వైఎస్ఆర్సిపి, తెలుగుదేశము రెండు పాలిస్తూ ఇద్దరు సరైన పరిపాలన ఇవ్వకపోతే వీళ్ళ మీద ద్వేషంతో వాళ్లకు, వాళ్ళ మీద ద్వేషంతో వీళ్లకు ఇట్లా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అటువంటిప్పుడు మూడో ప్రత్యామ్నాయం నిలదొక్కోవడం కష్టం. మొన్న అవకాశం ఉండింది, అవకాశాన్ని ఆయన చేతుల చేసుకున్నాడని నా భావన. ఇప్పుడు ఐ థింక్ పెద్ద ఇది ఉండకపోవచ్చు. నేను అనుకోవటం అడ్వాంటేజ్ టీడీపీ లాగానే ఉంది, చూడాలి మరి బీజేపీ డెసిషన్ తీసుకుంటుంది దాన్ని బట్టి. అంటే ఇటీవల మళ్ళీ గత రెండు మూడు రోజుల్లో అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది అంటే కాంగ్రెస్లోకి పయనం అవుతారని, అలాగే వైఎస్ షర్మిల్ గారు కూడా కాంగ్రెస్లో చేరదారని ఇట్లాంటివి వార్తలు వస్తూనే ఉన్నాయి. దానివలన తెలుగుదేశంపై అడ్వాంటేజ్ అవుతుంది. కానీ అంటే ఓట్లు ఉండేవి చీలి, వాళ్ళు బలపడడానికి అవకాశం ఉంటుంది. దీని మీద ఏమైనా కాంగ్రెస్కి ఏ విధమైన అంటే ఓల్డ్ కాంగ్రెస్ పీపుల్ అందరినీ వాళ్ళు బ్యాక్ రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడము, తెలంగాణలో లాగా మళ్ళీ కాంగ్రెస్ కూడాను అక్కడ ఏదైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందా? లేకపోతే టోటల్గా ఓట్లని చీలి హంగ్ గవర్నమెంట్ లాంటిది వస్తుందని ఎదుగుదాను? హంగ్ రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశము రెండూ లేవు. ఎందుకనంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఎప్పుడు చీలదు. అది ఎంత ప్రతి తడవ అది ఎవడై చూసినా హిస్టారికల్గా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి కన్నా కరిస్మాటిక్ లీడర్ అయితే కాదు కదా. ఆయనకు కరిస్మా ఉంది. ఈరోజు ఈయన చేసిన
పాపులిస్ట్ మెజర్ల కన్నా ఎక్కువ ఆ రోజున్న బడ్జెట్కి ఆయన చేశాడు. 2 రూపాయల బియ్యం ఇది అది ఏది తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని అదని ఇదని ఏవేవో పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వెళ్ళేటప్పటికి మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసేసాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అది సేమ్ రిపీట్ థింగ్ ఆయన చేశాడు. చేసి 89-90 ఎలక్షన్స్లో ఏమైంది ఓడిపోయినాడు. ఎందుకు ఎవరైతే నష్టపోయినారో ఆ వర్గాలు సాలిడ్గా అగెన్స్ట్గా ఓట్ చేస్తారు. టీచర్స్, సమ్ కమ్యూనిటీస్ విచ్ వర్ ఎంప్లాయీస్, వీళ్ళంతా సాలిడ్గా అగెన్స్ట్గా ఓట్ చేశారు. దాంతో ఓడిపోయింది. ఇప్పుడు అదే జరగబోతుంది ఆంధ్రాలో. ఎవరెవరైతే ఎంప్లాయీస్ వీళ్ళు ఎవరైతే అడ్వర్స్గా ఎఫెక్ట్ అయినారో వాళ్ళు 100% సాలిడ్గా. ఈ చిన్న చిన్న ఏవో మేము పంచాం వాటి వల్ల వస్తాయన్న ఓట్ బ్యాంకులు సహం వస్తాయి సహం రావు. సో అందువల్ల ఐ థింక్ కొంత అడ్వాంటేజ్ టీడీపీ ఉందనేది ఒప్పుకోవాలి. దాంట్లో ఏమి డౌట్ లేదు.